सर्वांतर्यामिने नमः गुरुभ्यो नमः श्री संतान नागेंद्र स्वामी सहित त्रिशक्ति महागायत्री देव्यै नमः। प्रस्तुत కాలంలో సమాజంలో అనేక మంది అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు। అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పసి పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు అనేక కాలానుగుణంగా వచ్చే ఇబ్బందులను అంటే కేవలం రోగబాధలు రుణబాధలు మనశ్శాంతి లేకుండా ఆందోళన చెందుతూ అనేక రకాలైన ఇబ్బందులు అనేకులు అనేక విధాలుగా అనుభవిస్తూ ఉన్నారు। సరే అందరికీ మనం న్యాయం చేయలేకపోయినా మన శక్తి కొలది మనం ఏదో ఒక అవకాశం ఇవ్వాలి మన వంతు కృషి మనం సమాజానికి చేయాలనే సత్సంకల్పంతో ఈ జ్ఞానప్రస్థాన్ని ప్రారంభించడం జరిగింది। ఇందులో ఎలాంటి ఆడంబరాలకు తావు లేదు। కేవలం సేవాభావంతోనే ఈ కార్యక్రమం మొదలవుతుంది అలాగే కొనసాగుతూ వస్తుంది। ఇందులో కీర్తి ప్రతిష్టలకు గాని ధన సంపాదనకు గాని అవకాశం లేదు। అయితే ఇక్కడ ఈ సంసారంలో చాలా వరకు మనం చూస్తున్న లోకంలో ఏమనుకుంటారంటే మాలాంటి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటే ఇదంతా మాకు అవసరం లేదు సంసార బాధ్యతలు పూర్తి చేసుకున్న వాళ్ళు ఏదో ముక్కు పట్టుకొని కూర్చునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది మాకెందుకు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు। కానీ వాస్తవానికి అది సరియైనది కాదు। ఇక్కడ ఈ మన మనసులలో రెండు రకాలుగా ఉన్నారు సంసారులు సాధకులు। ఇక్కడ సంసారులు అంటే సాధారణ ప్రజలందరూ వస్తారు అందులోకి। అందుకే వీళ్ళని ఏమన్నారంటే శాస్త్రంలో ఉపనిషత్తులలో అపక్వులు అన్నారు। అంటే పక్వము కాని కాయలాంటి వారు వీరు కేవలం వారి నిత్య సాంసారిక బాధలను అనుభవిస్తూ సుఖాలను అనుభవిస్తూ వారి కర్తవ్యాన్ని వారు నెరవేర్చుకుంటూ వెళ్తుంటారు। వీరు సాధన వైపు రారు। ఇక రెండవ తరగతి వారు సాధకులు। వీరేం చేస్తారంటే వారు సాంసారుల మాదిరిగానే వారి నిత్యకృత్యాలన్నీ నెరవేరుస్తూ ఉంటారు సాధక బాధకాలు అనుభవిస్తూనే ఈ జీవిత లక్ష్యం ఏదైతే ఉందో మోక్షమని చెప్తుంది శాస్త్రం। ధర్మార్థ కామ మోక్షాలలో మోక్షాన్ని పొందే ప్రయత్నంలో సాధనను ప్రారంభిస్తారు। అలాంటి వారికి ఈ సంబంధించిన ఇప్పుడు జరుపుతున్న కార్యక్రమాలన్నీ సాధనకు ఉపయోగపడే మాదిరిగా వారు అభ్యాసం చేస్తూ ఉంటారు। ఇక్కడ ఈ జ్ఞానప్రస్థం యొక్క సంకల్పం ఏమిటంటే ఇటు సంసారులకు అటు సాధకులకు సాధకులను ఏమంటారంటే పరిపక్వులు అంటారు। అంటే పక్వానికి వచ్చిన పండు మాదిరిగా పక్వానికి వచ్చిన కాయ మాదిరిగా పూర్తిగా పండు కాదు పూర్తిగా కాయ కాదు అలాంటి పరిపక్వ స్థితిలో ఉన్న సాధకులకు అపక్వంగా ఉన్న పక్వం కాకుండా ఉన్న సంసారులకు ఇరువురికి ఉపయోగపడే విధంగా ఈ జ్ఞానప్రస్థం ఏర్పాటు కావాలని ఇది సమాజానికి ఉపయోగపడే విధంగా ఇందులో నాలుగు ప్రధానమైన మార్గాలను తీసుకోవడం జరిగింది। అంటే కర్మ మార్గము భక్తి మార్గము జ్ఞాన మార్గము యోగ మార్గము ఈ నాలుగు మార్గాలకు మించి వేరే మార్గాలు లేవు। మిగతా మార్గాలన్నీ కూడా ఈ నాలుగింటిలో అంతర్భాగాలే। కర్మ మార్గంలో నిష్కామ కర్మం తీసుకుంటాం సహజమే। ఇక భక్తి మార్గంలో ఇలాంటి సంతాన నాగేంద్ర స్వామి సహిత అంశవాహనయుత శ్రీ త్రిశక్తి మహాగాయత్రిని భక్తి మార్గంలో సేవిస్తూ ఉంటాం ఆ అమ్మవారి అనుగ్రహం రావడం కోసం। ఇక మూడవది జ్ఞాన మార్గం। ఈ జ్ఞాన మార్గమే ప్రధానమైంది। ఈ జ్ఞాన మార్గాన్ని అవగాహన చేయుట కొరకు ప్రస్తుత ఆధునిక మాధ్యమ సాధనాల ద్వారా ఈ శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా సమాజానికి ఈ వీడియోలను అందించడం జరుగుతోంది। అలాగే యోగ మార్గం అనేది కేవలం వీడియోలు చూసి అభ్యాసం చేసేది కాదు అది ప్రత్యక్ష అనుభవానికి తెచ్చుకోవాల్సిందే ప్రత్యక్షంగా అభ్యాసం చేయవలసిందే।
దాని కొరకు ఇక్కడ ఈ జానప్రస్థం కేంద్రం నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ ఒకవైపు కర్మ, ఒకవైపు భక్తి, ఒకవైపు జ్ఞానము, ఒకవైపు యోగము, ఈ నాలుగు మార్గాల సమన్వయంతో ఈ జానప్రస్థం సమాజానికి యథాశక్తి సేవనందించుట కొరకు, మేలు చేయుట కొరకు కార్యక్రమాలు జరిపిస్తూ ఉంది. అంతేకాక ప్రస్తుతం ఈ జానప్రస్థం నిర్మాణం పూర్తయ్యే వరకు కోరిన వారి చోటికి, సుదూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఇక్కడికి రావడానికి ఇప్పటి వరకు తగిన వసతులు ఏర్పరచనందున, ఎక్కడెక్కడైతే వారు కోరుకుంటారో వారు అక్కడ అవకాశం ఏర్పరుస్తారో అక్కడికి వెళ్ళి ఉచిత ఈ శిక్షణ తరగతులను నిర్వహించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు నల్లగొండ పట్టణంలో, వరంగల్లో, అలాగే హైదరాబాదులో ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఇక ప్రస్తుతం ప్రతి నెల రెండవ శనివారం బేగంపేటలో కుందన్బాగులో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పీఠంలో ఈ ప్రత్యక్ష శిక్షణ శిబిరం నిర్వహించబడుతోంది. అవకాశం ఉన్నవారు, ఆసక్తి ఉన్నవారికి అక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఇలాగా ప్రస్తుతం ఇక్కడ అంటే ఈ జానప్రస్థం నిర్మాణం జరుగుతున్న ఈ త్రిశక్తి మహాగాయత్రి సన్నిధిలో ఈ అవగాహన కార్యక్రమం ఉంటుంది, అభ్యాస కార్యక్రమం కూడా ఆసక్తి కలిగి రావాలనుకునే వారికి, అవకాశం అనుకూలం ఉన్నవారికి ఇక్కడికి కూడా వచ్చి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంసారంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, సాధకులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాల్ని మనం ముందు ముందు తెలుసుకుందాం. ఇంతవరకు ఎన్నో వీడియోలను శాస్త్రోక్త పరంగా అంటే ఉపనిషత్తులే దీనికి ప్రధానమైంది. జ్ఞానానికి ఉపనిషత్తులే మొట్టమొదటి భూమిక. ఈ ఉపనిషత్తులలో తెలియజేయబడిన విషయాలను సామాన్యులకు కూడా అవగాహన కలిగించే విధంగా వ్యావహారిక భాషలో, పెద్ద గ్రాంథికము సంస్కృతము లేకుండా సులభంగా అవగాహన అయ్యే విధంగా ఈ వీడియోల ద్వారా అందరికీ అందించడం జరుగుతోంది. అయితే మనం ఎందుకు మరి సాధన ఎందుకు చేయాలి, ఈ సంసారులలో ఎందుకు ఈ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారు, బాధలను అనుభవిస్తూ ఉన్నారు? సహజంగా ప్రపంచంలో సకల ప్రాణులు జీవిస్తూ ఉన్నాయి మనతో పాటు. మిగతా జీవులు కూడా కష్టాలను, సుఖాలను, బాధలను అనుభవిస్తూ ఉన్నాయి. వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. కానీ అవి మనకు, వాటి బాధలు మనకు తెలియవు, అవి చెప్పుకోలేవు. మనము మన బాధలను, మన దుఃఖాలను అర్థం చేసుకోగలం. ఎందుకు మనం ఈ బాధలను అనుభవిస్తున్నాం, ఎలా ఈ బాధలు తొలగిపోతాయనే విషయాన్ని మళ్ళీ ముందు తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.